సికింద్రాబాద్లోని బోయిన్పల్లి న్యూ సిటీ కాలనీలో భోగి సంబరాలు ఘనంగా నిర్వహించారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ ఆధ్వర్యంలో భోగి మంటలను ఏర్పాటు చేశారు. ఇక స్థానికులు భోగి మంటల చుట్టూ తిరుగుతూ భోగభాగ్యాలు కలగాలని భగవంతుని ఆకాంక్షించారు. అనంతరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్థానిక మహిళలు దీపాలతో భోగి మంటలు వెలిగించారు. ప్రతి ఏటా భోగి మంటలు వేసి సూర్య భగవానుని ప్రార్థిస్తున్నట్లు జంపన ప్రతాప్ తెలిపారు. మా కంటోన్మెంట్ వాసులకు, తెలంగాణ వాసులకు, కుంభకర్ణ మొత్తం పెళ్లి వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు భోగి పండుగ. భోగి పండుగ ఎందుకు చేస్తారంటే ఈ వర్షాలు ఇవన్నీ వచ్చి నీళ్ళు ఉండిపోతే అంత క్రిములు వచ్చేస్తాయి చెట్ల మీద నాళ్ళకి అంత పెట్టాయి. ఇది కూడా బయటపల్లి కూడా ఒక విలేజ్ దగ్గర ఉంటుంది. ఇక్కడ చూసినట్టుగా అందుకుంటే ఇంకా పొలాలు ఉంటాయి కానీ ఇక్కడ విలేజ్ దగ్గర ఉంటాయి. వాటి అన్ని క్రిములు వస్తాయి. చిన్నపిల్లలు అంత బీమాలు అయితే ఉంటుంది. దానికి ఈ మనం భోగి మంటలు పెట్టి ప్రకృతి చేస్తే ఈ గాలి ద్వారా ఈ వచ్చే గాలి ద్వారా మేము ప్రతి సంవత్సరం తెలంగాణలో కూడా ఘనంగానే జరుపుతున్నాము. మీ అందరికీ భోగి శుభాకాంక్షలు. మా న్యూ సిటీ కాలనీలో వెంకటేశ్వర స్వామిలో బాగా జరుగుతుంది ఈ నెలంతా ధనుర్మాసము. కాబట్టి మేము కూడా చాలా సంతోషంగా జరుపుకుంటాము భోగి శుభాకాంక్షలు. సంవత్సరంలో ఈ భోగి మంటల శుభాకాంక్షలు జరుపుకుంటున్నాము. థ్యాంక్ యూ.